అవును జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగుందా? బాగుందా? సంక్షేమ పథకం అందరు అందరికి వస్తున్నాయా? మాకైతే వస్తున్నాయి లేడీస్ కి. ఏమొచ్చింది మీకు? ఏమొచ్చిందండి? వైఎస్ఆర్ భరోసా 45 వచ్చింది, 18 వచ్చినాయా? వస్తుంది. స్థలం వచ్చింది. స్థలం వచ్చింది. ఓకే. పిల్లలు అంటే చదువులు అయిపోయినాయిలండి. ఓకే. ఈసారి ఓటు ఎవరికి మీరు వేసేది ఓటు? అది చెప్పకూడదుగా. చెప్పకూడదండి. అన్ని పథకాలు ఇచ్చినప్పుడు కూడా మీరు ఆలోచిస్తారా? అన్ని పథకాలు ఇచ్చినప్పుడు మేము దేనికి వేస్తాం అనేది మీరు ఆలోచించుకోవాలి. మేము ఆలోచించుకోవాలి అంటే మీరు చెప్తే బాగుంటుంది. మీ నోటితో మేము చెప్పను, మీరు ఆలోచించుకోవాలి. ఏముంది, ఎవరికైనా పనులు ఉన్నాయా? ఎవరికి పనులు లేవు, వ్యాపారాలు లేవు, మిడిల్ క్లాస్ వాళ్ళు బతికినాయి కదా. మిడిల్ క్లాస్ బతికినాయి అందరూ, అందరూ బాగుపడేది. ఎవరికి లేవు, ఫ్రీగా ఇస్తున్నాడు, అన్ని ఫ్రీలు ఇవ్వకూడదు అంతే కదా. ఇంట్లో కూర్చొని కూర్చుని తింటున్నారు. సంక్షేమ పథకాలు ఇవ్వకపోతే, ఫ్రీ ఇవ్వకపోతే మీరు ఓటేస్తారా? అలానే కాదు, అలానే కాదు. ఒకరోజు ఒక రకంగా ఉంటారు, అలానే ఒక రకంగా ఉంటారు. మినిమం ఇవ్వాలి, మినిమం ఇవ్వాలి అంతే కదా. మినిమం ఇచ్చుకోవాలి. ఓకే. దాంట్లో పేదోడు ఉంటాడు, ఉన్నోడు ఉంటాడు, కోటా బియ్యం ఉన్నాయి, కొత్త దండగా ఎవడంటాడండి అంతే కదా. కొత్త దండగా కదండి, అయ్యే తింటారు కదా, అచ్చంగా అయ్యే తింటారు, అమ్ముకుంటారు. కేజీ రూపాయలు తీసుకుంటున్నారు, 10 రూపాయలు 12 రూపాయలు అమ్ముతున్నారు. ఎక్కడో ఇంకో చేసుకోండి, 12 రూపాయలు అమ్ముకుంటున్నారు. అవి తీసి అయ్యే మిల్లలోకి వెళ్ళిపోతున్నాయి, అవి మనమే తింటున్నాం. అవి రొట్టించినవి మనకే వస్తున్నాయి, గవర్నమెంట్ క్లాసే కదా. అవి తీస్తే అనుకోండి, అవి అంటూ రాలేదు అనుకోండి, అందరూ మంచి బియ్యం అంటాం. మంచి బియ్యం గవర్నమెంట్ మంచి అంటే సన్న బియ్యం ఇస్తే బాగుంటుందంటారా? సన్న బియ్యం ఇస్తే బాగుంటుందంటే అట్లా ఫ్రీగా పెట్టకూడదు అని చెప్పేది. ఫ్రీగా పెట్టకూడదు, ఏది ఫ్రీగా పెట్టకూడదు. ఫ్రీగా పెట్టు, పనులు కల్పించండి, పనులు కల్పించండి, అందరూ బాగుపడతారు. ఇప్పుడు అందరూ పక్క రాష్ట్రాలు వెళ్ళిపోవట్లా ఎందుకంటే అట్లాంటి గవర్నమెంట్ మనకి ఎందుకండి? అంటే మనకి ఎవరు వాళ్ళు టీడీపీ కాదు, పలానా కాదు, అడ్మినిస్ట్రేషన్ బాగుండాలి. అంతే పోటీ తప్ప ఏం లేదు. ఏం లేదు, స్కీమ్ లేకుండా ఇవ్వండి, ఏం లేకుండా ఇవ్వండి, అందరూ బాగుపడతారు. బాగుంటది, ఆరోగ్యం ఏం లేదండి. తీసారు డబ్బులు ఇవ్వట్లేదండి, డబ్బులు ఇవ్వట్లేదు, డబ్బులు ఇవ్వట్లేదు. ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటారా? ఆరోగ్య హెల్త్ చదువు, ఆరోగ్యం చదువు ఫ్రీగా ఇచ్చిన ఇబ్బంది లేదు. మిగతా ఫ్రీ ఇవ్వకూడదు, మిగతా ఫ్రీ ఇవ్వకూడదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీరు బాగుందా? ఈసారి వస్తారు జగన్ గారు? ఇక్కడ వస్తారండి. కృష్ణ గారు ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే గారు తెలుసా మీకు? ఎలా చేస్తారు ఇక్కడ? చాలా బాగా చేస్తారు. చాలా బాగా చేస్తారు. ఈసారి వస్తారు జగన్ గారు ఇక్కడ. మీ పేరు? మీకు 18 పదం వచ్చిందా? వచ్చిందా? 18 మీ పిల్లలకి అమ్మఒడి వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి. జగన్ గారు ఓటు మీరు? జగన్ గారు. థ్యాంక్ యూ అమ్మ. అరే ఎవరు వస్తారు ఇక్కడ ఆంధ్రాలో? మైలవరం నియోజకవర్గంలో. మైలవరం నియోజకవర్గంలో ఎవరు వస్తారో తెలియదు. తెలియదా? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? వేస్ట్. ఎందుకని? ఏమండి, సంక్షేమ పథకాలు ఉన్నాయి కదా, అమ్మఒడి ఇస్తున్నారు, అవి మాకేం రావట్లేదు. మీకేం రావట్లేదా? మీరేం చేస్తారు? లారీ డ్రైవర్. లారీ డ్రైవర్. వాహన మిత్ర ఉన్నాయి కదండి? ఉన్నాయి కానీ అవి ఏమి లేవు. అసలు ఏమి లేవు. ఈసారి ఎవరు వస్తారు 2024లో? చంద్రబాబు వస్తారు అనుకుంటున్నాం. అనుకుంటున్నారు. జనసేన? జనసేన ఇక్కడ లేదుగా. అంటే ఇద్దరు కలిపి పోటీ చేస్తారు కదా? కలిపి పోటీ చేస్తే వస్తారో రారో కూడా తెలియదు. ఎందుకని? ఈ వైసీపీ వాళ్ళంతా మాదే మాదే అంటున్నారుగా. అవును, టీడీపీ జనసేన కలిపి పోటీ చేస్తే రాదంటారు అక్కడ? వచ్చింది. వచ్చింది. విడిగా పోటీ చేస్తే? విడిగా చేసినా వచ్చింది, కలిసి చేసినా వచ్చింది. టీడీపీ. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మైలవరంలో మైలవరం నియోజకవర్గం జగన్ అవుతాడు. జగన్ వస్తారు. జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. బాగానే ఉందా? పథకాలు అన్నీ అందుతున్నాయి మీకు. థ్యాంక్ యూ అండి. ఇక్కడ మైలవరంలో ఏమంటారా? మీ పేరు? నా పేరు నాన్నగారు. ఏం చేస్తారు మీరు? నేను రైల్వే ఎంప్లాయ్. రైల్వే ఎంప్లాయ్. ఎలా ఉందా కూడా జగన్ పరిపాలన ఎలా ఉంది? ఈసారి వస్తావు జగన్ గారు? ఏమో దేవుడు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ గారు ఎలా చేస్తారు? మాకు పని ఇక్కడ కదా. ఎవరు పెట్టినారు మాకు అన్నం?
జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? పేలిపోతుంది ఎవరిదైనా సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, న్యాయం చేయట్లేదు ఎవరు. సంక్షేమ పథకాలు దేశంలోనే నెంబర్ వన్ ఉంది కదా ఆంధ్రప్రదేశ్. మాకేమే పథకాలు లేవు. అమ్మఒడి తీసుకున్నారు, ఇచ్చినట్టు ఇచ్చారు, తీసుకున్నారు. మాకేమన్నా 45 సంవత్సరాలు నిన్నోళ్ళకి వైఎస్ఆర్ ఆసర వస్తుంది కదా. వస్తుంది ఎందుకు మీకు రాలేదా? ఏమో నాకైతే తెలియదు అయ్యా. రాష్ట్రాల వ్యవహారం గాని మాకు పేదవాళ్ళం, మాకు ఎలా కష్టపడుకొని బతకటమే గాని మాకెవరి నుంచి ఏ రూపాయి రాలా మాకు. ఈసారి ఓటు ఎవరికి వేస్తారు మీరు? ఎవరికి వేయమంటారు చెప్పండి మీరే. వైసీపీగా టీడీపీగా జనసేనగా ఎవరికి వేయమంటావు? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది అనిపిస్తుంది మీకు? జగన్ గారి పరిపాలన మాకేం ఆదాయం అందాల అందే వాళ్ళకి అంత ఉంది, ఉండాలి తింటున్నారు. నేను వాళ్ళకి ఏం పెట్టట్లా, నేను ఎవరికి వేయను ఓటు. ఎవరికి అంతే ఈసారి ఎవరికి వేస్తారు ఓటు మీరు? ఎవరు మేలు చేస్తే వాళ్ళకి వేయటమండి. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బానే ఉంది. బానే ఉందా? పథకాలు వచ్చినాయి మీకు ఏమన్నా? మాకు వచ్చినాయండి. 18,000 వచ్చినాయి. మీరు బేరం చేసుకున్నాం చేసుకున్నాం వచ్చినాయి మీకు? వచ్చిందండి. ఈసారి జగన్ గారు ముఖ్యమంత్రి అవుతారా? వస్తారు. ఎందుకు రండి? వస్తారా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ. నచ్చలే ఇంకంతే, ఇంకెందుకండి. ఈసారి ఎవరు వస్తారన్నారు 2024లో? ఇంకా అవన్నీ చెప్పుకోకూడదులే. అంటే టీడీపీ జనసేన కలిసి వస్తున్నారు, కలిసారు కదా? అదంతా వారు వారు జాతకాలం పెట్టుకుంటుంది. మన చాలా సంక్షేమ దేశంలోనే ఎవరు ఇవ్వలేరని పథకాలు ఇస్తామని చెప్తున్నారు వైసీపీ వాళ్ళు. చెప్పడానికి ఏమి వచ్చిందా? ఇప్పుడు ఆ పథకాలు పెట్టాగా, ఆ పథకాలన్నీ పెట్టి అవి తీరవలేక అప్పులు చేసి అనుకున్నాయి చేయలేక చాలా చాలా ఇబ్బందులు పెడుతున్నాడు. ఇప్పుడు సపోజ్ అందులో మేము పక్క పల్లెటూరులో ఉన్నాం, మాకు వెళ్ళడానికి రోడ్లు లేదు, రావడానికి రోడ్లు లేదు, చిన్న వంతెనలు అనేది కూడా వేపేయడు. అంటే మీరు ఓటు ఏం చూసేస్తారు అసలు? మేము పార్టీని బట్టి వేసాం. పార్టీని బట్టి వేస్తారు అంటే ఇప్పుడు ఏమయ్యా పథకాల గురించి వేస్తారా లేకపోతే అభివృద్ధి గురించి చేస్తారా? మాకు ఎవరు అభివృద్ధి చేస్తారా ఉంటాం అలాగే అంటే జగన్ గారి పరిపాలనలో అభివృద్ధి లేదంటారా? లేదనే లేదు. మీ పేరు సార్? నా పేరు పిచ్చి. ఏం చేస్తారు మీరు? వ్యవసాయం. వ్యవసాయం ఇది రైతులకి ఇస్తున్నారు కదా, రైతు ఆశ్రయ ఉంది కదా పథకం? ఏ ఆశ్రయాలు లేకపోవడం. తుఫాను వచ్చింది, చేలు పడిపోయి ఇంత మరకు వచ్చి చూసి నాదుడు లేడు అలా. ఓకే, ఆయన వస్తాడని కాదయ్యా, మీకు మా లోకల్లో ఉండే వాళ్ళని రావాలిగా. మీరు ఎమ్మెల్యే వెంకటకృష్ణ గారు రాలేదా చూడండి? మాకు ఏమో అలా వెళ్ళిపోయిందిలే శ్రీదేవి తాడికొండ వర్గం ఉంది. అవును. ఈసారి ఏ ప్రభుత్వం వస్తాం ఉంది కదా మైలవరంలో? టీడీపీ వస్తాం అనుకుంటున్నామండి. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది సార్? జగన్ గారి పరిపాలన అలాగే ఉందండి. రేట్లు లేవు, ఏమీ లేవు, మరీ ఇబ్బంది పడుతున్నాం అండి. రేట్లు ఏమి లేవు? ఏ రేట్లు లేవు? పొలాలు రేట్లు లేవు, పనులు లేవు. ఎక్కడ లారీలు అక్కడ మూల పడిపోయినాయి. చేసుకునే బొడ్డు కూడా అమ్మేసాం, మొత్తం పోయినాయి, అవి కూడా పోయినాయి. ఎందుకని? ఏంటి త్వరగాలి? సంక్షేమ పథకాలు బాగా ఇస్తా ఉన్నాయి కదా. సంక్షేమ పథకాలు లేబర్కి ఇస్తున్నాడు. ఇప్పుడు లేబర్ అంటే ఎట్టగట్ట వాళ్ళు తీసుకుంటారు, బతుకుతారు. మాలాంటి వాళ్ళు మధ్య తరగతి వాళ్ళు ఏమైపోతాం? ఇప్పుడు 4 బళ్ళు ఉండేవి, 4 బళ్ళు ఒక బండి కూడా లేదు, మొత్తం అమ్మేసాం. ఖాళీ కూర్చున్నాం, ఇక మోసం కొట్టి నడుపుకున్నాం. ఇంకేం చేస్తామండి? థ్యాంక్ యూ సార్. సార్ మైలవరంలో, మైలవరంలో ఎవరు వస్తారంటే ఈయన వస్తాడు, మా అమ్మగారు వస్తాడు. అమ్మగారు వస్తారు, అమ్మగారు వస్తారు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. మరి అంటే యాంటీ ఉందండి, కొంచెం యాంటీ ఉంది. ఎందుకని? రావట్లే, ఏం కాపాడతా అసలు ఎమ్మెల్యే గారు రావట్లే, కాపాడతా ఎమ్మెల్యే గారు రావట్లేదు నాకు. పర్లేదు, పరిపాలన బాగానే ఉందండి. కాకపోతే లోకల్గా డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది? పర్వాలేదు, బాగానే జరుగుతుంది. ఈసారి వస్తారంటారు జగన్ గారు? పైన వస్తారు. ఇక్కడ వస్తారులేండి. టీడీపీ జనసేన కలిసింది కదా, దాని ప్రభావం ఎంత ఉంటుంది? ఉంటుందండి, ఉండకుండా ఎలా ఉంటుందా? థ్యాంక్ యూ అండి. మైలవరంలో ఏమో అది మీరే చెప్పాలండి, మేము ఏం చెప్తాం సార్? మీరు ఓడేశారు కదా, మీ ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే వంశీ కృష్ణ గారు ఎలా చేస్తారు? వసంత కృష్ణ గారు బాగా చేస్తున్నారు. అది
ప్రపంచంలోనే దేశంలోనే సంక్షేమ పథకాలు ఫస్ట్ ఉంది కదా ఆంధ్రప్రదేశ్. అప్పుల్లో కూడా ఫస్ట్ ఏమన్నా స్వామి, అప్పులు కూడా ఫస్ట్ ఉంది అంటారా? జనాలు ఏమనుకున్నారు ఈ సంక్షేమ పథకాల గురించి? స్వామి ఫ్రీగా ఇచ్చేది కాదు స్వామి, పని చూపిస్తే చాలు స్వామి, పని చూపిస్తే చాలు బతుకుతారు. డబ్బిచ్చి సామరపోతులు చేయడం తప్ప ఏమి ఉపయోగం ఉంది స్వామి? అది వస్తుందా రాదా అని అది మీ దీనికే వదిలేస్తున్నాం. అది ఒకరి గురించి మేము చెప్పకూడదు. బ్రతకాలి రోడ్డు మీద బ్రతకాలి మేము. అర్థమైందండి. చంద్రబాబు నాయుడు ఉన్న పిల్ల ఉంది, పిల్ల ఉంది, అవన్నీ వద్దు. ఏ గవర్నమెంట్ అయినా సరే పథకాలు అనేవి పెద్ద వేస్ట్. ఉచిత పథకాలు ఉంటేనే ఓట్లేస్తారు అనుకుంటున్నారు కదా? అనుకుంటున్నారు, అలా అనుకుంటున్నారు. జనాలు కూడా అలాగే చేస్తున్నారు, అందుకే అలా అలాగే ఆడుకుంటున్నారు. నిజాయితీ రాజకీయ నాయకుడిని ఎవరు ఎన్నుకోవట్లేదు. రూపాయి తీసుకోకుండా ఓటు వేసి ఎప్పుడు వేస్తారో అప్పటి వరకు మన బతుకులు ఇంతే. జనసేన ఎలా ఉంది ఇక్కడ మైలవరంలో? జనసేన ఎంతవరకు లీడ్ చేయగలరు? టీడీపీ జనసేన కలిసింది కదా, మరి గెలుస్తారు ఇక్కడ దేవినేని ఉమ్మగారు? గెలుస్తారు. ఈజీ గెలుస్తారు, టఫ్ కాంపిటీషన్ ఉంటుందా? ఈజీగా వస్తుంది, ఈజీ వస్తారు టీడీపీ. టీడీపీ అమ్మా మేము టీవీ ఛానల్ చూస్తున్నాం అమ్మా, ఈసారి ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? ఎలా ఉందమ్మా? బాగానే ఉందండి. ఉచిత పథకాలు ఇస్తున్నారు కదా, ఈసారి వస్తారా జగన్ గారు ఇక్కడ? పైన చెప్పలేను సార్. ఎందుకని? రావచ్చు రాకపోవచ్చు. సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదమ్మా? ఇచ్చినా అది కాదు, ఒక రోజు అది కాదు, రోజు సరిపోతాయి. ఇచ్చిన రెండు రోజులు సరిపోతాయి. కానీ పని చేసుకుంటారు, వారం వల్ల తింటారు, నెల తింటారు. ఇప్పుడు ఏం కావాలి మీకు? అదే ఇప్పుడు ఏం కావాలండి? ఇరవై రూపాయలు ఏం కావాలి? ప్రభుత్వాలు ఏం చేయాలి మీకు? ఆ ప్రభుత్వం వస్తేనే మాకు డబ్బులు ఉంటాయి, పని ఉంటుంది. ఏ ప్రభుత్వం వస్తాయి? తెలుగుదేశం వస్తుందంటే సారి. సంక్షేమ పథకాలు చాలా ఇస్తుంది కదా జగన్ గారు? వేస్తారు కదండి. ఇప్పుడు లేడీస్ కి 18 ఏళ్ళు ఇస్తున్నారు, 45 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళకి. ఎన్ని తింటారండి? తీసుకున్న వాళ్ళు ఓట్లు వేస్తారు కదా, అది ఎన్ని తింటారు? ఎన్ని వాళ్ళు తింటారండి? బాగానే ఉందండి, బాగా ఉంది. ఇక్కడ మెడవరం వస్తారు ఈసారి వసంత కృష్ణ గారు? ఇంటర్నేషనల్ ఆటో స్టాండ్స్ సోమరాజు ఆయన. మీరేమనుకుంటున్నారు? బాగానే ఉంది, అన్ని బాగున్నాయి. ఓకే సార్. మీ పేరు? ప్రసాద్ అండి. ప్రసాద్, ప్రసాద్ గారు ఎలా ఉంది సార్? ఇక్కడ చండాలంగా ఉందండి. చండాలంగా ఉంది. ఎందుకు సార్ సంక్షేమ పథకాలు దేశంలోనే? ఎందుకండి, మేమే 10,000 ఎత్తాం దిగిపోమండి. దిగిపోమంటారా? ఎందుకయ్యి? ఎందుకండి ఉపయోగం లేని? అంటే సంక్షేమ పథకాలు కూడా రావాలంటారా? రావుగా, రావా? అభివృద్ధి చేయాలి, అభివృద్ధి చేయాలి. రోడ్లు లేవు. ఏమున్నాయి? ఏమైనా ఉంటే ఉన్నాయని చెప్పుకోవచ్చు, లేని లేని చెప్పుకోవాలి కదా. మరి అదొకటే ప్రాబ్లం, రోడ్లు ఒకటి ఇంకేమైనా ప్రాబ్లం? అన్ని ప్రాబ్లమే. ఇక్కడ అన్ని అండి, మొత్తం అసలు దరిద్రంగా ఉంది, మొత్తమే బాగాల. ఇసుక ఇసుక ఒకప్పుడు 1,500-1,000 రూపాయలకి వచ్చేది లారీ, ఇవాళ 15,000. ఎందుకంటే అంత బాధ జనానికి. నెక్స్ట్ నెక్స్ట్ ఎలక్షన్ లో పెడతారేమో, నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ జగన్ గారు ఇసుక ఫ్రీ ఇస్తారేమో. అయితే ఇసుక కాదు కదా, కిడ్నీలు అమ్ముకుంటాడు, కిడ్నీలు అమ్ముకుంటాడు. ఇద్దనేమో ఇప్పుడు మందు బాబులు ఏమో మందు ఫ్రీ అంటున్నారు, ఇసుక లేదన్నారు, ఇసుక కూడా ఫ్రీ. అవును, మందు కూడా ఒకప్పుడు 70 రూపాయలు, వాళ్ళెంత? 150 డబల్ మొత్తం అన్ని. జగన్ గారు నెక్స్ట్ టైం వచ్చి మందు ఫ్రీ ఇస్తాను, ఇసుక ఫ్రీ ఇస్తాను వేస్తారు రోడ్లు. జగన్ పిచ్చోళ్ళు కాదుగా, ఒకసారి ఒకసారి అన్నారు, ఇక పిచ్చోళ్ళు కాదు కదా. జనం అట్లా వెళ్ళారనుకో, వాళ్ళంత అదవాళ్ళు ఇంక లేరు దేశంలో. అంతే అంటారా? అంతేకా మరి వస్తారు టీడీపీ? టీడీపీ ఎందుకని? ఆయన పరిపాలన బాగుంది. ఆయన పరిపాలన బాగుంది అంటే జగన్ గారు చాలా ఉచిత పథకాలు ఇస్తున్నారు కదా, సంక్షేమ పథకాలు. మాకేం రావట్లేదు. మీకేం రావట్లేదు? అంటే సంక్షేమ పథకాలు మీ అందరు మీ ఇంట్లో ఏం రాలేదు? వాహన మిత్ర ఉంది కదా, రాలేదా? కొత్త ఆటో మొన్న కొత్త ఆటో. ఆటోకి అయితే బాధలేదు, ఆటో పరంగా అయితే బాగానే ఉంది. జనాలు పనులు లేవు, పనులు లేవు, పనులు ఇబ్బంది పడుతున్నారు. బాగుంది. ఎందుకు లేవు పనులు? ఏమో మాకేం తెలుస్తుంది సార్, ఆపేసాడు ఇసుక బస్ కానీ. ఇసుక గురించి? ఇసుక లేకపోవడం పనులు ఆగిపోయి. ఓకే సార్, సైకిల్ సైకిల్ కి ఎందుకని? ఆయన పరిపాలన అభివృద్ధి వస్తుంది. అభివృద్ధి? ఈయన పరిపాలన అభివృద్ధి లేదు, జగన్ గారి పరిపాలనలో తక్కువ తక్కువ. దేశంలోనే నెంబర్ వన్ స్థానం ఉన్నాయి సంక్షేమ పథకాల్లో, ఇస్తున్నారు కదా ఆయన. ఆయన ఇస్తే ఇచ్చుకున్నారు, ఎవరికన్నా అభిమానం వాళ్ళకే ఉంటాయి, అభిమానం చేస్తారు. అంతే అంతే. ఏమనుకున్నారు మైలవరంలో ప్రజలు ఈసారి ఎవరిని గెలిపిద్దాం అనుకున్నారు? అటు ప్రాణం కాదు, మాది మంగళగిరి. మంగళగిరి? ఓకే. ఈసారి ఎవరు వస్తారు, వసంత కృష్ణ గారా, దేవుని ఉమ్మగారా? అలా అంటే చెప్పలేము. ఎలా ఉంది ఇక్కడ మా ఇప్పుడు జగన్ గారు వాళ్ళు ఏం చెప్తున్నారు? సంక్షేమ పథకాలు ఉన్నాయి, దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంది అంటున్నారు, జనాలు ఏమి అభివృద్ధి జరగట్లేదు అంటున్నారు కొంతమంది. ఎవరు మాట నమ్మాలి మనం? అభివృద్ధి జరగలేదంటే జరగలేదు, అది వాస్తవే. మనం
జగన్ గారు వచ్చాక కరోనా రాబోతే వేరేలా ఉండేది. మనోడికి దెబ్బ మీద దెబ్బ పడింది. ఇప్పుడు ఎవరు వచ్చినా ఇప్పుడు డబ్బులు తీసుకుంటామంటే వాళ్ళు ఎవరు వచ్చినా దోపిడీ చేసేవాళ్ళు చేసేవాళ్ళే, ఎవరు వచ్చినా తీసుకుంటారు. చేయకుండా ఎవరికి బెటర్ కదా? మాదైతే జగనే బెటర్. ఇక్కడ ఎవరు వస్తారైతే నేను చెప్పలేను. జగన్ జగన్ మీరు సంక్షేమ పథకాలు చూసి ఓడేస్తారా లేకపోతే ప్రభుత్వం డెవలప్మెంట్ చూసి ఓడేస్తారా? మామూలుగా డెవలప్మెంట్ చూసి ఓడేస్తాం. జగన్ గారు ఆ డబ్బులు మామూలుగా ప్రజలకే పెట్టారు కదా ఇప్పటి వరకు, ఈసారి చేస్తాడు అనుకుంటున్నాం మేము. ఈ మొన్న అంటే కరోనా వచ్చింది పాపం మనవడు రాకటమే, కరోనా రాకపోతే వేరేలా ఉండేది. అభివృద్ధి కావాలని ఎవరైనా కోరుకు 45 ఇయర్స్ వాళ్ళకి 18 ఇస్తున్నారు వైఎస్ఆర్ భరోసా అని, దాని మీద మీ కామెంట్ ఏంటి? అవసరం ఉండాలి పథకం. పథకం అవసరం అంటే ఒక్కొక్కరు అవసరం ఒక్కొక్కరు అవసరం లేదు, పరిస్థితిని బట్టి. నడకకుండా ఇస్తున్నారు కదా కొన్ని పథకాలు. నడకకుండా ఇచ్చేదంటే కొన్ని కొన్ని తీసేయాలి, కొన్ని కొన్ని మంచివి ఉన్నాయి కొన్ని కొన్ని తీసేయాలి. ఏ మంచి పథకం ఉన్నాయంటారు? అమ్మఒడి ఉంది, పాపం చదువుకునే చదివిన ఉంది. ఇప్పుడు 40 సంవత్సరాల వాళ్ళు కూడా 18 వేలంటే ఒక్కొక్కరికి అవసరం, అది చాలా అవసరం. ఎందుకంటే వీళ్ళు జరగని వాళ్ళు ఉన్నారు, పని చేయని వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కరికి అవసరం. రైతు మిత్ర వాహన మిత్ర ఉంది, ఎలా ఉంది వాహన మిత్ర? వాహన మిత్ర అంటే మాకు వేస్తున్నారు 10,000. మీరు సాటిస్ఫై ఉన్నారా? సరిపోతుందా మీకు ఇంకా ఎక్కువ కావాలా? మాకు సరిపోతుంది. అయిపోయినా బాగలేదు. అయిపోయినా బాగలేదు. కేసులు రాయకుండా ఉంటే చాలు. కేసులు ఎందుకు రాస్తారు? లేకపోతే రాస్తారులే గానీ మామూలుగా అది వాస్తవాలే గాని కొంతమంది పెట్టుకునే వాళ్ళు ఉంటారు, డబ్బులు లేక సరిపోవు ఆటోలు తోలి సర్వీస్ లేక. థ్యాంక్ యూ అండి. సార్ ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? బాగానే ఉంది పర్వాలే. ఈసారి వస్తారు జగన్ గారు ఇక్కడ మైలవరంలో? ఎందుకని? అలాగుంది పోటింగ్. సంక్షేమ పథకాలు ఇస్తారు కదండి? ఇచ్చినేస్తారు. అంటే సంక్షేమ పథకాలు కృష్ణప్రసాద్ కదా, కృష్ణప్రసాద్ కదా మైలవరం నియోజకవర్గానికి వసంత కృష్ణ రారు. ఎందుకని? ఏమో అలాగా ఏం పనులు చేశారు సంక్షేమ ఏముండే కొండపల్లు సంక్షేమ పథకాలు వస్తాయి కదండి. అమ్మఒడి రైతు భరోసా అయ్యే సగం మంది 100 మంది తీసేశారు కదా. ఇప్పుడు రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ సగం వాళ్ళు సగం మంది తీస్తారు. అమ్మఒడి అన్నారు చాలా వరకు సగం మంది తీశారు సగం మందికి ఇచ్చారు. ఇళ్ల వాళ్ళు అన్నారు నేనే ఇల్లు కట్టున్నారు, రెండు కిస్తీలు పడ్డాయి ఇంతవరకు రెండు కిస్తీలు పడలా. సెంటు స్థలం ఉందా స్థలం ఇమ్మని అడిగాం, అది పోయి అన్నారు. నా పేరు మీద 2 సార్లు వచ్చింది, 2 సార్లు వేరే వాళ్ళకి ఇచ్చేసారు. ఏదైనా కానీ డబుల్ గా చెప్పడం తప్ప అక్కడికి వెళ్ళేవాళ్ళకి ఏది ఉండదు. ఏది ఉండదంటారా? ఏది ఉండదు. అంటే దేశంలోనే సంక్షేమ పథకం ఫస్ట్ ఉంది అని అంటున్నావు కదా, మరి చెప్పుకోవడం తప్ప గానీ చాటలో చేసేది ఏం లేదు. ఏమి లేదంటారు? ఏం లేదు. సార్ ఈ గారు టీడీపీ వస్తుంటారు ఇక్కడ? టీడీపీ అని చెప్పలేము, ఆ టైంకర్ ఏది వచ్చిందో తెలియదు. అంటే వైసీపీ అనేది రాదు. వైసీపీ రాదు ఇక్కడ. థ్యాంక్ యూ అండి. జగన్ జగన్ ఎందుకని? అంతే జగన్ వస్తారు. మీ పేరు? శ్రీన్ అండి. ఏం చేస్తారు మీరు? ఊలిపని. ఊలిపని. పనులు బాగున్నాయా? బాగానే ఉన్నాయండి. బాగానే ఉన్నాయి. పథకాలు వస్తున్నాయి మీకు ఏమైనా? వస్తున్నాయండి. వస్తున్నాయా? ఉన్నారు. ఈసారి ఎవరు వస్తారు ఇక్కడ మైలవరంలో? తెలియదు స్వామి. వైసీపీనా టీడీపీనా? అది ఒకటే చెప్పలేదు స్వామి, మన చేతిలో ఏం లేదు కదా. అంత ప్రజల నిర్ణయం. ప్రజల నిర్ణయం. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? ఇప్పుడు వరి పర్వాలేదు. కొంతమంది బాగుంది అన్నారు, కొంతమంది బాగోలేదు అంటున్నారు. ఎవరు నచ్చింది ఆకేసా 104 కదా అంటుంటారు. సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా? ఇస్తున్నారు. తీసుకుని సోమాలకి ఎంత ఇస్తున్నా లేదు, 104గా. ఇటు ఇట్లా అంటారు, అట్ట అంటారు. అది ఉంది అంటారు. అంతే 4 నరాలి 4 కదా. మీరు ఓటు ఎవరికి? అరవై ఓటు అంటే మీరా? ఎందుకని? ఓటు ఉందా మీకు? లేదు. లేదు. ఎందుకు రాయించుకోలేదు? ఎందుకు రాలేదు? అసలు ఓటు ఇష్టం లేదు నాకు. ఇష్టం లేదు. మరి ఓటు అర్థంగా తెలిసింది మనకి ఎవరు కావాలనేది? ఎవరు కావాలి ఏం తెలుసు? ఒకరు వచ్చి ఇట్లా అంటారు, ఒకరు వచ్చి అట్ట అంటారు. కొంత ఓట్ల వరకు గొడవలు అయిపోతుంది. ఇంకేనా? అంటే ఓటు ఉంది, ఓటు ఉన్నది, ఓటు వేయి నువ్వు. ఓటు ఉంది కానీ ఓటు వేయవు. జగన్ గారి పరిపాలన ఎలాగుందండి బాబు? మాకు అంత ఇబ్బంది పెట్టేస్తున్నారండి బాబు. ఏది వ్యాపారం చేసుకుందామని ఏమంటలేదు మాకు. అంటే ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు? ఇదే ఏదో పెడదామని కాయలు కసలు పెట్టుకుందామని అనుకున్నాం. ఏదో ఇబ్బంది పెట్టుకున్నా దీనికి అద్దె కట్టమంటున్నారు. బండికి అద్దె కట్టమంటున్నారు. ఎక్కడ బాధపడతామండి? అద్దె కడుతున్నా 20 రూపాయలు 30 రూపాయలు తీసుకుంటున్నారు రోజుగా. తీసుకుంటున్నారండి. పథకాలు ఏమి రాలా? సంక్షేమ పథకాలు ఏమి మీకు లేవండి? పెన్షన్ వస్తుందా మీకు? వస్తుందండి. 40 ఇయర్ 5 ఇయర్స్ వరకు వస్తుంది కదా ఆన్సరా?
18000 వస్తుంది కదా 18000 కాదు 3000 వస్తుందా 2500 ఇస్తున్నారు 2500 వస్తుంది ఈ సార్ ఓడి ఎవరికి ఇస్తారు మీరు ఏమన్నా మీ పేరు ఎలా ఉందమ్మా జగన్ గారి పరిపాలన చాలా బాగుంది సార్ చాలా బాగుందా చాలా బాగుంది అన్ని పదకాలు వస్తున్నాయి మీకు అమ్మ ఒకటి వచ్చిందా ఎంతమంది ఉన్నారు పిల్లలు మీకు ఇద్దరు వచ్చిందా ఇద్దరు ఒకరికి వచ్చింది మరి చంద్రబాబు నాయుడు గారు ఈ పట్టు ఇద్దరికి ఇస్తా అన్నారు కదా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తా అన్నారు కదా ఏమో ఎవరు మంచి చూస్తే వాళ్ళే సార్ ఆ టైంకి ఎవరు మంచి అంటే సార్ చేస్తారా అంతే ఉచిత పథకాలకు ఓట్లు వేస్తారు కదా మీరు ఎందుకులేండి నేను పక్క వైసీపీ నేను పక్క వైసీపీని గురించి అడగండి నేను అడ్వకేట్ని వైసీపీ వాళ్ళు కనీసం మీ పార్టీ గురించి నేను అడ్వకేట్ని అడ్వకేట్ పక్క వైసీపీని అర్థమైందా జగన్ పరిపాలన నెక్స్ట్ సీఎం జగనే జగనే ఎందుకంటారు అంటే సంక్షేమ పథకాలు బాగున్నాయి కానీ అభివృద్ధి లేదు అంటారు కదా ఎందుకు లేదు కరోనా వచ్చి 2 సంవత్సరాలు వేస్ట్ అయింది కరోనాలో ఎవరు చూసారండి కరోనాలో కరోనా పీరియడ్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అయితే లేబర్ చచ్చిపోయేవాడు అంటే ఇప్పుడు దేశం అంతా వచ్చింది కరోనా మన ఆంధ్ర ఒకటే అండి చచ్చిపోయేవాడు ఈ 2 సంవత్సరాల్లోనే బ్యాక్ వెళ్ళాడు 3 సంవత్సరాల్లోనే అభివృద్ధి అయిపోద్దా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఏం అభివృద్ధి చేశాడు ఏం చేశాడు చెప్పండి మీరు చెప్పండి అదే మీరు చెప్తున్నా చెప్పండి మీరు చెప్తున్నా నెక్స్ట్ జగన్ కూడా వస్తాను నమస్తలేదు నమస్తలేదు అంటారు సీట్లు తగ్గుతాయేమో గానీ 5 0 175 అనేది నేను చెప్పను సీట్లు తగ్గితే గవర్నమెంట్ తగ్గింది సంక్షేమ పథకాల వల్ల ఓట్లు వేస్తారంటారు జనాలు సంక్షేమ పథకాలు తీసేయండి సంక్షేమ పథకాలు పక్కన పెట్టండి ఆ రూలింగ్ బాగుంది రూలింగ్ బాగుందంట రోడ్లు ఏమో సరిగ్గా లేవన్నారు జనాలు వర్షాలు వస్తే టీడీపీ వేసిన గవర్నమెంట్ లో వర్షాలు వస్తే పోయినాయి రోడ్లు 4 సంవత్సరం రోడ్లు వేస్తా వేసిన తర్వాత అదే రోడ్లు వేస్తే అనుకోవచ్చు రోడ్లు లేకుండానే మనం రోడ్లు ఎప్పుడు వేసారండి ఏమేసారు హయాంలో వేస్తారు ఏదండి 3 ఇయర్సే కదా మీకు ఉద్యోగం వచ్చింది నెలకు 10,000 జీతం అనుకోండి నీ దగ్గర 1 లక్ష రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ ఉందండి ఏం చెప్తారు నాకు వచ్చి 2 నెలలే కదా జీతం అంటారు అంతే కదా నేను ఏమంటున్నాను కరోనా అనేది మన రాష్ట్రం కూడా మొత్తం రాష్ట్రం కదా ప్రతి దేశం ప్రతి రాష్ట్రంలో ఉంది కదా ఉన్న ప్రతి రాష్ట్రం అభివృద్ధి అవ్వలేదే ఇది అంతే జగన్ గారు వాళ్ళు వచ్చినా చేసేది ఉండదు వాళ్ళ మీద నమ్మకం లేదు సంక్షేమ పథకాలు గెలిపిస్తే డెవలప్మెంట్ గెలిపిస్తున్నారా జగన్ గారిని రెండు చేస్తున్నారుగా సమానంగా రోడ్లు సరిగ్గా జనాలు సర్లే సార్ రోడ్లు అంటే ఇప్పుడు రోడ్లు ఒకటే ఇంపార్టెంట్ కాదుగా అన్ని ఒకేసారి జరగలేవు అన్ని చూసుకోవాలి ప్రభుత్వం జరుగుతాయి సార్ జరగకుండా ఎలా ఉంటాయి అన్ని జరుగుతాయి ప్రమాణంగా జరుగుతున్నాయి ఇబ్బంది ఏమి లేదు ఓకే థ్యాంక్ యూ మీ పేరు సార్ చెప్పండి ఈసారి రాబోతా ఉన్నారు ఇక్కడ ఆంధ్రాలో జగన్ గారా టీడీపీనా జగన్ గారు వస్తున్నారు జగన్ గారు వస్తారు ఎందుకని కార్యక్రమాలు కానీ అభివృద్ధి పనులు కానీ నవరత్నాలు కానీ జగన్ గారు అంటే కొంతమందికి అందలేదన్నారు కదా సంక్షేమ పథకాలు గవర్నమెంట్ వచ్చి 4.5 ఇయర్స్ అవుతుంది కదండి అన్ని ఒకేసారి కదా ఏదైనా కానీ నిదానంగా అవుతున్నాయి ఒకటి అవుతున్నాయి ఉన్నాయి కదా సీట్లు పాటు వైసీపీకి ఇక్కడ మొత్తం ఆంధ్రాలో 150+ అనుకోండి 150+ టీడీపీ జనసేన కలిసి ఎఫెక్ట్ ఏమి ఉండదు అంటారా పెద్ద ఏముండదు థ్యాంక్ యూ అండి మైలవరం నేను ఊరు కొత్త విజయవాడ విజయవాడ ఎలా ఉంది అక్కడ విజయవాడ సెంటర్ ఏది మీది మా వన్ టౌన్ కేబిన్ కాలేజ్ దగ్గర కేబిన్ కాలేజ్ దగ్గర వన్ టౌన్ విజయవాడ వెస్ట్ ఇష్ట అంటే అది నాకు ఐడియా లేదు కేబిన్ కాలేజ్ చెప్పండి జగన్ గారి పరిపాలన ఇచ్చేవాళ్ళకి బాగుంది ఇవ్వడానికి బాగాలేదు అంతే ఈసారి టీడీపీ జనసేన కలుస్తుంది కదా ఎఫెక్ట్ ఏముంటుందా అయినా తెలియదు ఫస్ట్ నుంచి టీడీపీ జగన్ ఎందుకు బాగాలంటున్నానంటే నేను పథకాలు ఎక్కువైపోయినాయి అంతే మరి టీడీపీ కూడా ఇస్తున్నారు మళ్ళీ ఆయన మహాశక్తి అనే పథకాలు పెట్టింది కదా అంటే ఇక్కడ పథకాలు ఎవడం అందరూ ఇస్తారు అది కాదు దానికి సంపాదించుకోవడం ఉండాలి కదా ఏం లేదు నాకు కనపడినంత వరకు నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ నేను నెక్స్ట్ మంత్ బెంగళూరు వెళ్ళిపోతున్నాను
నేను విజయవాడలో చదువుకున్నాను, విజయవాడలో పెరిగాను, కానీ బెంగళూరు వెళ్ళిపోతాను సాఫ్ట్వేర్ జాబ్ కోసం. ఇక్కడ ఏం లేవు కదా. లేవు. చంద్రబాబు గారు టెస్ట్ అన్నారు, ఆయన ఇచ్చే టైం సరిపోలేదు. ఇక్కడ ఈయన వచ్చారు, కరోనా వచ్చింది, ఈయన కూడా తప్పుంది, టైం సరిపోలేదు కరోనా వల్ల. ఈయన తెచ్చింది కూడా ఏం లేదు, చెప్పింది కూడా ఏం లేదు తెచ్చామని. అప్పుడు ఎప్పుడో వైజాగ్ లో సబ్మిట్ జరిగింది కదా, పెద్ద కంపెనీస్ కూడా లిస్ట్ వచ్చినట్టు నాకు ఏం కంపించలేదు. లిస్టులో ఎక్కడ కూడా నాకు ఎక్కడ పెద్ద కంపెనీ తెలిసిన కంపెనీలు కానీ వచ్చే కంపెనీలా కనబడేలాగా ఏం కంపించలేదు నాకేం. యాజ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ చదువుకున్నాడు కానీ బెంగళూరు హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను. మూడు రాజధాని ఉన్నారు కదా, అసలు నమ్మేది కాదు. లేదు మీకు ఎక్కడ వచ్చి బాగుంది రాజధాని? అందుకే అమరావతి. అమరావతి బాగుంటుంది అంటారా? అంతే. ఓకే, థ్యాంక్ యూ. పర్వాలేదు. మైలవరం సార్ వస్తారా జగన్ గారు? ఇక్కడ చెప్పలేదు సార్ ఆ టయానికి. చెప్పలేరు? అదేంటండి బాగుందన్నారు కదా, ఓటు వేస్తారు మీరు ఈసారి జగన్ గారికి? ఆలోచిస్తున్నారండి? వేస్తారు. సంక్షేమ పథకాలు వస్తున్నాయా మీకు? వస్తున్నాయి. ఏమొచ్చినాయి? అమ్మఒడి అండి. అమ్మఒడి వచ్చింది. ఇంకేం రాలేదా? ఏం లేదండి. సార్ మీ పేరు? రామశాస్త్రి అండి. ఎలా ఉంది సార్ ఈసారి ఎవరు వస్తారు మైలవరంలో? కృష్ణప్రసాద్ గారా, దేవుని ఉమ్మగారా? కృష్ణప్రసాద్. కృష్ణప్రసాద్ ఎందుకని? పనులు చేశారు. పనులు చేశారు. ఏం పనులు చేశారు సార్? ఏం పనులు జగన్ జగన్ చేసింది అంటే సంక్షేమ పథకాలు అన్నారా, లేదా డెవలప్మెంట్ మంచి పథకాలు వచ్చినాయి? మంచి పథకాలు వచ్చినాయి. మంచి వచ్చాయి. బాగా ఉన్నాయి. అంత బాగా ఉన్నాయి. పరిపాలన బాగానే ఉంది. పరిపాలన బాగానే ఉంది. బాగుందంటారా? కృష్ణప్రసాద్ గారు ఎలా చేస్తున్నారు ఇక్కడ? పర్వాలేదు. జగన్ గారు వస్తారు ఈసారి? వస్తారు. ఎవరు ఎవరు వస్తారు? ఎవరండి చెప్పలేదు. జగన్ గారు పరిపాలన ఎలా ఉంది? చెప్పలేదండి. చెప్పలేరున్నారా? అంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదండి, సంక్షేమ పథకాలు ఇస్తాను వస్తాను. మీరు అంటే సంక్షేమ పథకాల గురించి మీరు ఏమంటారు? మంచిదేనా దేశానికి సంక్షేమ పథకాలు? నేనైతే కాదనుకుంటున్నా. కాదనుకుంటున్నారు? ఉండకూడదు అన్న సంక్షేమ పథకాలు? ఉండకూడదు అనుకుంటున్నా. అంటే మొత్తం అన్ని తీసేయాలన్నారు, కొన్ని తీస్తే బాగుంటుంది అన్న పథకాలు? సంక్షేమ పథకాలు ఉండకూడదు అనుకుంటా. ఉండకూడదు అనుకుంటున్నారు. మరి ఇప్పుడు కొత్త టీడీపీ కూడా సంక్షేమ పథకాలు పెడుతుంది కదా? ఇష్టం లేదు. ఇష్టం లేదు సంక్షేమ పథకాలు. అంటే సంక్షేమ పథకాలు ఇవ్వకపోతే మీరు ఓటేస్తారా అసలుకి? కన్ఫామ్ గా సంక్షేమ పథకాలు లేకపోతే వేస్తారు ఓటు? థ్యాంక్ యూ అండి. చెప్పలేదు సార్. అంటే ఎలా ఉంది జగన్ పరిపాలన? జగన్ పరిపాలన ఏం బాగలేదండి. బాగలేదు. బాగలేదు. ఎందుకనండి? ఎందుకని? ఇసుక పరిపాలన బాగా చేశారు. ఇసుక టఫ్ అయిపోయింది. దాని మీద బతికేవాళ్ళు 100 మంది కూలీలు ఉంటారు. కూలీలు ఇసుక, కార్పెంటర్, రాడ్ బెండింగ్, శాక సెంటరింగ్, పెయింటింగ్ అనేక రకాలు ఉంటారు. ఈసారి ఇక్కడ వస్తారన్నారా? ఏమో చెప్పలేమండి. మన అంతే. థ్యాంక్ యూ సార్. మిరియాల రుక్మిణీరావు. ఎలా ఉంది సార్ జగన్ గారి పరిపాలన? బాగానే ఉంది సార్. బాగానే ఉందా? బాగానే. సార్ జగన్ గారు వస్తారా? ఇక్కడ రావాలని అనుకుంటున్నాను. అనుకుంటున్నారు? మీకేం పథకాలు ఉన్నాయా? అన్ని వస్తున్నాయి. అన్ని వస్తున్నాయి. కుటుంబంలో ఇది వస్తున్నాయి. సార్ మీ పేరు? నా పేరు రామారావు. ఎలా ఉంది సార్ జగన్ గారి పరిపాలన? బాగానే ఉందండి. బాగానే ఉందంటారా? అంటే కొంచెం జనాలు ఇబ్బంది పడుతున్నారు, ఇసుక లేదు, పనులు ఆగిపోని. అది ఉందలే, ఆ ప్రాబ్లం అనేది ఉంది. ఉచిత పథకాలు కూడా అందరికి అందట్లేదు అన్నారు కదా. ఉచిత పథకాలు అందట్లేదు అన్న దానికి ఇక కొంతమంది కొంతమందికి అందుతుంది, కొంతమందికి అందుతున్నాయి, కొంతమందికి అందట్లేదు. సహజమే కదా అది. ఉచిత పథకాల మీద మీ అభిప్రాయం ఉండాలంటారా, తీసేయాలంటారా ఉచిత పథకాలు? అదంటారా? అంటే మీరు ఓటేసేటప్పుడు ఉచిత పథకాలు చూసేస్తారా, లేదా డెవలప్మెంట్ చూసేస్తారా? డెవలప్మెంట్ చూసే వేస్తాం. ఉచిత పథకాలతో గురించి అంటే ప్రభుత్వాలు ఏమనుకుంటే ఉచిత పథకాలు గెలిపిస్తా అనుకుంటారు కదా. అనుకుంటున్నారు జనాలు, లాస్ట్కి వచ్చేసరికి ఏమవుతుందో. ప్రభుత్వాలు కూడా అనుకుంటున్నాయి కదా. అవునవును. ఇప్పుడు ప్రభుత్వం అనుకోవడం కాబట్టే కదండి వాళ్ళు పెడుతున్నారు. పెడుతున్నారు అది ఎంత మటుకు సహజం. ఇప్పుడు అభివృద్ధి కుంటుపడిపోవాలి ఇప్పుడు మనకి. అలాగే అభివృద్ధి ఆ ఉచిత పథకాలు కావాలంటే అభివృద్ధి కుంటుపడుతుంది, అభివృద్ధి కావాలంటే ఉచిత పథకాలు ఉండవు, అది సహజం. ఓకే, ఎందుకంటే చెప్పాడు వాస్తవాలి నచ్చల. అది లాస్ట్ టైం ఓటర్ కేసు మీరు టీడీపీకి వేసాం. టీడీపీకి వేసాం. టీడీపీకి వేస్తాం. ఇప్పుడు టీడీపీకి వేస్తారు. ఎందుకు నచ్చలేదు సంక్షేమ సంక్షేమ పథకాలు అంటే అమ్మ కూడా ఒకటి ఇచ్చాడు అంతే. అంతవరకు తెలుసండి. ఇక మేము ఇళ్ల స్థలం అప్లై చేస్తే కరెంటు బిల్లు ఇప్పుడు చీకట్లో ఎవరున్నారు ఒక మాట చెప్పండి. చీకట్లో ఎవరు ఉంటున్నారు? ఎవరు ఉండలేదు. నా పేరు కరెంటు మీటర్ అని చెప్పి డాబాల వాళ్ళకి, పెద్ద పెద్ద డాబాల వాళ్ళకి కరెంటు మీటర్లు ఉన్నా వాళ్ళకి అవి కనపడడం వాళ్ళకి. మా పోటీ వచ్చిన రేగు షెట్ వాళ్ళకి కరెంట్ మీటర్ దీనికి ఇళ్ల స్థలం వచ్చింది కానీ తీసేయమన్నారండి, తీసేసామని చెప్పేసి అన్నారు. మరి మాకు రావచ్చు ఇళ్ల స్థలం ఎన్నాళ్ళు? మేము 70 ఏళ్ళ నుంచి ఉంటున్నాం అదే ఊళ్ళో, పోరంపోకుల్లో ఉంటున్నాం, పైడూరుపాడు మాది. మాకు ఇళ్ల స్థలం రాలేదండి. డాబాలు ఉన్న వాళ్ళకి, పెద్ద పెద్ద ఇళ్ళు ఉన్న వాళ్ళకి
ఒక ఇంట్లో కుటుంబ సభ్యులకు అజారికి 7-8 రావటం అలాంటివి జరిగింది. అదే అని అడిగితే వస్తే ఈసారి వస్తే అంటారు. ఏ ప్రభుత్వం కూడా మాకేం సహకరించదు. కాకపోతే మా ఫస్ట్ నుంచి టీడీపీ, మా నాన్నోళ్ళు మా తాతోడు కలిసి సిపిఎం పార్టీ, తర్వాత టీడీపీ. మేము ఏ పార్టీకి ఓటే టీడీపీకి వేస్తాం ఓటు. ఓకే, అది లెట్స్ గో.